హలో పియస్ వెల్కమ్ టు కరెంట్ అఫేర్స్ సెషన్ టుడే విల్ సీ మే ట్వంటీ సిక్స్త్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అప్డేట్స్ ఏమిటి అనేది మనం చూద్దాం అలాంగ్ విత్ సమ్ ఇంపార్టెంట్ యూనో కరెంట్ అఫేర్స్ క్విస్కి సంబంధించినటువంటి మోడల్ ప్రశ్నలు కూడా మనం ఈ లెక్చర్లో చూద్దాం రైట్ ఓకే హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ ఎయిమ్స్ టు ఫార్ములేట్ గ్రీన్ హైడ్రోజన్ పాలసీ హిమాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ సుఖవీందర్ సింగ్ సుఖు హాస్ ఇన్ఫార్మ్ దట్ గ్రీన్ హైడ్రోజన్ పాలసీ వుడ్ బి ఫార్ములేటెడ్ ఓకే టు ప్రమోట్ ద యూస్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సో జనరలీ మనకి చూస్తే సో అట్ కైండ్ ఆఫ్ ఆర్య్యుమెంట్ విచ్ వాస్ హ్యాపనింగ్ ఇంటర్నేషనల్ వైడ్ ఆల్సో అంటే డెవలపింగ్ వర్సెస్ డెవలప్డ్ ఈ కార్బన్ ఎమిషన్స్ తగ్గించాలి అని చెప్పేసినటువంటి వాదం ఒకటి ఇట్స్ ఈవెన్ డెవలప్ంగ్ డెవలప్మెంట్ కి మాకు కూడా ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పేసినటువంటి వాదం కానీ వినిపిస్తూ ఉంది బట్ అగైన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ ఉంది కదా దట్ మీన్స్ వీ డ్ హ్యావ్ టు డెవలప్ అదర్వైజ్ అలా అని మనకి మనకి ఎన్విరాన్ మెంట్ కి హామ్ చేయకూడదు అనమాట రైట్స్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ బేస్డ్ డెవలప్మెంట్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సో ఆ కోవకి సంబంధించినటువంటి ఏ చిన్న డెవలప్మెంట్ అయినా సో మనకి గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ప్రత్యేకంగా ఉందని చెప్పాలి ఓకే రైట్స్ ఈవెన్ మీరు చూసినట్లయితే నేను కరెంట్ అఫేర్స్లో కూడా చూసాం ఇండియా అండ్ ఆస్ట్రేలియా హావింగ్ టైస్ అండ్ ఎం వూయూ విత్ విత్ రెస్పెక్ట్ టు దిస్ కాన్సెప్ట్ అని ఓకే రైట్స్ అలాంటివి కూడా మనకి అనుసంధానం చేసుకుంటూ ఉండాలన్నమాట ఓకే సో ది ఈవెంట్ విచ్ ఇస్ ఇంటర్నేషనలీ రికగ్నైజ్డ్ అండ్ నేషనల్ వైడ్ కూడా మనకి ప్రామినెన్స్ ఉండింది సో స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఇనిషియేట్ చేస్తుంది అంటే సో డెఫినెట్లీ చూడండి దాని ఇంపార్టెన్స్ ఏమిటి అది ఓకే నెక్స్ట్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ ఆఫ్ పర్సన్స్ విత్ టీస్ ఓకే సో వెరీ ఇంపార్టెంట్ అండి మీకు చూస్తే ప్రత్యేకంగా ఈ మెంటల్ హెల్త్ కాన్సెప్ట్ అనేది సో పోస్ట్ కోవిడ్ టైంలో అంటే ఫిజికల్ గానే కాకుండా సో ఈ కోవిడ్ సిమ్టమ్స్ లో పోస్ట్ యూనో కోవిడ్ టైమ్స్ లో మీరు చూసినట్లయితే ఈ మెంటల్ హజాట్స్ కూడా అంటే లైక్ కొంచెం లైక్ అంటే సింపుల్ గా చెప్పాలి అంటే సో ద ఇంపాక్ట్ ఇన్ విచ్ దే హావ్ క్రియేటెడ్ ఇప్పుడు చూస్తే సో చాలా వరకు కోవిడ్ కేసెస్ లో మనం చూసాం సో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చనిపోయి ఓన్లీ వన్ ఇండివిజువల్ హూ హావ్ బీన్ వినో లైక్ సర్వైవ్ అయిన వాళ్ళు ఉంటారనమాట అంటే సో దాన్ని రిసీవ్ నో మనకి బతికారిని సంతోషపడాలో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చనిపోయారని చెప్పి బాధపడాలో సో అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ మెంటల్ ప్రెషర్స్ అనేవి కూడా మనం చాలా వరకు చూసాం అనమాట సో ఈ పోస్ట్ కోవిడ్ టైమ్స్లో ఈ మెంటల్ హెల్త్కి సంబంధించినటువంటి అవేర్నెస్ కానీ క్యాంపెయిన్స్ కానీ లేట్ యాక్టివిటీస్ కానీ సో జరుగుతూ ఉన్నాయి సో డెఫినెట్లీ సో ఆన్ దాట్ బేసిస్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు నోట్ డౌన్ దీస్ కైండ్ ఆఫ్ చేంజెస్ అండ్ ఆల్ ఓకే department of empowerment of persons with disabilities commemorated so schizophrenia to raise awareness to reduce stigma around mental illness okay so gurtu pettukandi right so eppudaina gaani birthdays ki so well the orphanage home ki so person with disabled ఉంటారు కదా సో వాళ్ళతో కానీ సో మే ఓ అట్లీస్ట్ స్పెండ్ సమ్ టైం ఓకే సో యూ విల్ గెట్ సమ్ మెంటల్ పీస్ అండ్ యూ విల్ బీ గెటింగ్ కైండ్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ రిఫ్రెష్మెంట్ అండ్ వాళ్ళకి కూడా కొంచెం చేంజ్గా ఉంటుంది ఓకే సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ ప్రొడక్టివ్ థింగ్ అనమాట ఎప్పుడైనా మిమ్మల్ని ఇంటర్వ్యూస్లో అడిగినప్పుడు యూ కెన్ యూనో ఇఫ్ యూ కెన్ సే ఆల్ దీస్ థింగ్స్ దెన్ ఇట్ విల్ బీ అ వెరీ ఆర్డ్ అడ్వాంటేజ్ ఫర్ యూ ఆల్ కదా రైట్ ఎనీవే సో పిఎం మోదీ అనౌన్స్ ఇండియా టు ఓపెన్ యూ కాన్సులేట్ ఇన్ బ్రిస్బేన్ సో వెరీ ఇంపార్టెంట్ అండి సో మన ప్రధాన ప్రధానమంత్రి ఎక్కడైనా కానీ సో ఇంపార్టెంట్ మీటింగ్స్ లో అటెండ్ అయ్యి రేట్ సో ఏదైనా కాంట్రిబ్యూట్ చేస్తూ స్పీచెస్ కానీ సో ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు సో ఫర్ షూర్ దట్ యూ హ్యావ్ టు నోట్ డౌన్ ఆల్ దీస్ చేంజెస్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఇన్ఫార్మ్ దట్ న్యూ కాన్సులేట్ వుడ్ బి కన్స్ట్రక్టెడ్ ఇన్ బ్రెస్బేన్ బెయిన్ డ్యూరింగ్ హిస్ అడ్రస్ అట్ ద కమ్యూనిటీ ఈవెంట్ ఇన్ సిడ్నీలో జరిగినటువంటి ఈవెంట్ లో మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు చెప్పారట ఇంట్రడ్యూసెస్ ఆర్ ఆ డిజిటల్ ఆన్ బోర్డింగ్ ప్లాట్ఫామ్ ఫర్ పాయింట్ ఆఫ్ సేల్ టర్మినల్స్ ఓకే సో జనరల్ మీరు చూసే ఉంటారు కదా ఈ అమెజాన్కి ఫ్లిప్కార్ట్ కి లైక్ ఓకే సో కైండ్ ఆఫ్ ఇంట్రాక్షన్స్ కానీ సో వాళ్ళ సేల్స్ ప్రమోషన్ కోసం కానీ వాళ్ళ టార్గెట్స్ రీచ్ అవ్వడం కోసం కానీ మనకి చేస్తూ ఉంటారు అనమాట బట్ వాట్ మేక్స్ ఇట్ సో డిఫరెంట్ అంటే సో బ్యాంక్ ఇన్వెస్టిషన్ ఒకటి అండ్ మనకి సో జనరల్గా డిజిటల్ ప్లాట్ఫామ్ వైజ్ చేస్తూ ఉన్నారనమాట కాన్సెప్ట్ అదే ఓకే సో జనరల్గా ఇలాంటి చేస్తూ ఉన్నారనే విషయం గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ స్కీమ్ అనేది గుర్తుపెట్టుకోండి అంటే మనకి క్వశ్చన్ ఎలా అడుగుతారంటే సో ఈ సార్ స్కీమ్ అనేది సో దేనికి సంబంధించింది అని చెప్పేసి ఓకే సో డిజిటల్ ఆన్ బోర్డింగ్ ప్లాట్ఫామ్ ఫర్ పాయింట్ ఆఫ్ సేల్స్ టెర్మినల్స్ ఓకే సో ఫర్ ద ఇంక్రీస్ ఇంక్రీజింగ్ యూనో సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద స్టేక్ హోల్డర్స్ కోసం పెట్టినటువంటి స్కీమ్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది నాట్ మోర్ దాన్ దట్ యాక్చువల్లీ రైట్ సో యాక్సిస్ బ్యాంక్ లాంచ్ ఆఫ్ సారతి డిజిటల్ ఆన్ బోర్డింగ్ ప్లాట్ఫామ్ రిప్రజెంట్స్ అ సిగ్నిఫికెంట్ స్టెప్ ఫార్వర్డింగ్ ఇన్ సింప్లిఫైంగ్

నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ వాయిస్ అండ్ మైనారిటీ ఆఫ్ కొలాబరేట్ ఫర్ డెవలప్మెంట్ యూని మెడిసిన్ స్కీమ్ అండి సో ఈవెన్ మీరు చూసినట్లయితే రీసెంట్గా మనకి కేరళలో సో ఈ ఆయుర్వేదికి సంబంధించినటువంటి మీటింగ్ కానీ రైట్ సో ఇలాంటివి ఏవైనా హెల్త్కి సంబంధించి దట్ ఇండియనైజేషన్కి సంబంధించి ఇండియన్ కల్చర్కి రిలేటెడ్గా ఉన్నవి ఏవైనా కానీ సో డెఫినెట్లీ మనకి ఇంపార్టెంటే అనమాట రైట్ సో అయితే ఇది మనం మన డైరెక్ట్ మన మినిస్ట్రీ ఇనిషియేట్ చేస్తుంది కాబట్టి సో డెఫినెట్లీ ఇట్ కమ్స్ సో ఇంపార్టెంట్ అండి వీ నో దట్ మనకి ఏదైనా మనకి మనకి ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించినటువంటి డిసీజెస్కి సంబంధించి సో ఈ నాని మెడిసిన్ అనేది సో డెఫినెట్గా యూజ్ చేస్తూ ఉంటారు అండ్ చాలా వరకు మనకి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ని కూడా ఇస్తూ ఉంటాయన్నమాట

కేక్స్ అబౌట్ ఇండియా న్యూ పార్లమెంట్ హౌస్ సో చాలా ఇంపార్టెంట్ అండి సో టెల్ లాట్ వాస్ ఇంకా కన్స్ట్రక్షన్ ఫేజ్ లో ఉంది కదా ఇట్స్ ఆల్మోస్ట్ మనకి నో ఎయిట్ సిక్స్టీ టు క్రోజ్ ఇన్వెస్ట్ చేసి మనకి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండ్ అఫ్ కోర్స్ వీ నో దాట్ హౌ ఇంపార్టెంట్ పార్లమెంట్ వుడ్ బి కదా సో పార్లమెంట్ మెంబర్స్ కానీ పార్లమెంట్ ఇంపార్టెన్స్ కానీ మీరు పాలిటీలో చదువుతారు ఓకే సో ద లెజిస్లేటివ్ పవర్ ఇన్ విచ్ దే హోల్డ్ ఇట్ వాస్ బీంగ్ గివెన్ బై కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ కదా సో వెరీ ఇంపార్టెంట్ రైట్ సో ఆల్మోస్ట్ మనకి మే ట్వంటీ ఎయిత్ మనకి ఇన్నాగ్రేషన్ ఉందండి సో బై ప్రైమ్ మినిస్టర్ గారు ఓకే సో ఇండియా పార్లమెంట్ హౌస్ ఎంబోడీస్ ద నేషన్స్ ప్రోగ్రెస్ అండ్ ఆస్పిరేషన్స్ విత్ ఇట్స్ ఇన్నోవేషన్ డిజైన్ మోడర్న్ అమ్యూనిటీస్ అండ్ ఎకో ఫ్రెండ్లీ ఫీచర్స్ న్యూ కాంప్లెక్సెస్ మావల్ ఇన్ ఇట్స్ ఓన్ సో డెఫినెట్లీ పార్లమెంట్ మీద కొత్త పార్లమెంట్కి సంబంధించినటువంటి భవనం మీద కానీ ఓకే సో వాటి మీద ప్రశ్న వచ్చే అవకాశం ఉంది ఎనీవే విల్ మేక్ నో డీటెయిల్ వీడియో ఆన్ ఇట్ రైట్ సో బట్ డెఫినెట్లీ షోర్ షార్టెడ్లీ నోట్ డౌన్ దిస్ ఫ్యాక్ట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ రిమార్కబుల్ చేంజ్ రిమార్కబుల్ ఇంపార్టెంట్ కరెంట్ అప్డేట్ అని గుర్తుపెట్టుకోండి ఓకే రికార్డ్ ఇన్ యూకే విత్ జీబీపీ ఫోర్టీన్ మిలియన్ రైట్ సో ఆప్షన్లోనే మనకి హైయెస్ట్ అసలు రికార్డే బ్రేక్ చేసిందట సో ఇన్ దాట్ వే ఇట్ ఇంపార్టెంట్ అండ్ ఇట్ వాజ్ లైక్ అంటే యూకేలో ఆప్షన్ జరిగినప్పటికీ ఈ వాజ్ మనకి ఇంగ్లాండ్ వాళ్ళకి సపోర్ట్ కాదు కదా ఇంగ్లీష్ వాళ్ళకి కాదు సపోర్ట్ హీ వాజ్ గుడ్ సపోర్టర్ ఆఫ్ ఫ్రెంచ్ పీపుల్ కదా మనం చూసాం ఇట్స్ హాస్ నౌ బ్రోకెన్ ఆల్ ఆప్షన్ రికార్డ్స్ ఫర్ అండ్ ఇండియన్ ఆబ్జెక్ట్ ఆఫ్ లెట్స్ బోనమ్స్ ఇన్ లండన్ బై ఫెచింగ్ ఓవర్ జీబీపీ ఫోర్టీన్ మిలియన్ ఇట్స్ ఇస్లామిక్ అండ్ ఇండియన్ ఆర్ట్ సేల్ దిస్ వీక్ ఓకే సో ప్రశ్న వచ్చే అవకాశం ఉందని గుర్తుపెట్టుకోండి ఓకే సో ఎంతకి సేల్ అయింది ఆబ్వియస్లీ ఏంటి సేల్ అయింది అనే విషయం గుర్తుపెట్టుకోండి చాలు ఓకే So, Dream11 founder Harish Jain elected as a chairperson of uh, Internet and uh, Mobile Association India, abbreviation. No? Indian entrepreneurs lead the way. Okay, so the election of Harish.

రైట్ సో అంటే ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే సో ఆబ్వియస్లీ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అడుగుతుంటారు కాబట్టి అట్లీస్ట్ వెన్ యూ షుడ్ హావ్ టు మార్క్ దట్ ఆన్సర్ అంతే సరిపోతుంది ఓకే రైట్ సో యూపీఐ పేమెంట్స్ ఫర్ ఫోన్స్ ఫోన్ ఫినాన్షియల్ ఇన్క్లూజన్ దిస్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ అప్డేట్ జనరలీ మనం స్మార్ట్ ఫోన్స్ ఎందుకు యూస్ చేస్తామో మేజర్ పర్పస్ ఓకే సో ఈవెన్ చదువుకున్న వాళ్ళంతా కూడా సో ఈ సోషల్ మీడియాకి దూరంగా ఉన్నప్పటికీ లైక్ హూ ఆర్ వెరీ సిన్సియర్ ఆస్ప్రెండ్స్ సో జనరలీ ఈ ఫోన్పేలు వాటి అని ఇంకే సో లేదు అంటే కొంచెం ఈ రిలీఫ్ కోసమో ఈ అంటే సో యూట్యూబ్ ఇలాంటివన్నీ చూడటం కోసం జనరల్ యూస్ చేస్తూ ఉంటారనమాట ఓకే సో ఈ కీప్యాడ్ మొబైల్ యూజ్ చేద్దామని వన్ ఆఫ్ ద స్టాపింగ్ ఫోర్స్ వాళ్ళకి ఏంటి అంటే సో వీటి అడ్వాంటేజెస్ అనమాట ఒకవేళ ఈ ఫీచర్ ఫోన్స్కి కూడా మనకి ఇలాంటివన్నీ ఆప్షన్స్ వచ్చాయనుకోండి హ్యాపీగా అందరు కూడా ఇంకా బాగా చదువుకుంటారు ఓకే రైట్ ఎనీవే దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ అండి ఫీచర్ మొబైల్స్ లో కూడా సో ఈ పేమెంట్ రిలేటెడ్ యాప్ అనేది రావడం అనేది ఇట్ వాజ్ అ గుడ్ మూవ్ యాక్చువల్లీ బికాస్ ఆబ్వియస్లీ సో ఫినాన్షియల్ అఫోర్డబిలిటీ కూడా చూసుకోవాలి కదా సో మనకి డిజిటల్ నో పేమెంట్స్ అనేవి సో క్యాష్ లెస్ ఎకానమీగా అవ్వాలి అంటే దట్ ఎవ్రీ వన్ హ్యావ్ టు యూస్ బట్ ఇన్ రూరల్ అండ్ రూరల్ అంటే మనకి విలేజ్ ఎకానమీస్ లో వీటన్నిటిలో కూడా చూసినట్లయితే ఇట్ వాజ్ నాట్ దాట్ థింగ్ కదా సో ఈవెన్ పీపుల్ సమ్ పీపుల్ ఫార్మర్స్ ఇలాంటి వాళ్ళందరూ కూడా దే ఆర్ స్టిల్ యూసింగ్ feature mobile second right so very important so main purpose is what so bringing for financial inclusion for all okay so that is the main objective so gapsha okay so launch UPI payment for feature phones users through gsp app so it Gurudev condom okay so represents a significant step towards financial inclusion and digitalization in India right so very important

బ్యాంక్ లిమిటెడ్ ఇట్స్ ఇలాంటి అండ్ సంబంధించి సంబంధించి లైక్ అప్రూవల్ అప్రూవల్ కోసం దే ఫాలో రూల్స్ కదా కదా సో సో టైటిల్ హోల్డర్ అనే దానికి దానికి ఫైల్ సెబీ ఇచ్చిందనే విషయం గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది నాట్ మోర్ దాన్ దైట్ సో గిరిజ్ సింగ్ గ్రామ్ పంచాయతీ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే సో ఆబ్వియస్లీ సో విత్ ద యూసేజ్ ఆఫ్ టెక్నాలజీ అంటే అట్ వెరీ గ్రాస్ రూట్ లెవెల్స్లో కూడా యూస్ చేయాలి అని చెప్పేసి నా మెయిన్ ఉద్దేశం అనమాట సో సమర్థ్ క్యాంపెయిన్ లాంచ్ బై యూనియన్ మినిస్టర్ గిరి రాజ్ సింగ్ ఎయిమ్స్ టు ప్రమోట్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ రూరల్ ఏరియాస్ విత్ ఫోకస్ ఆన్ ఎంపవరింగ్ విమెన్ ఓకే సో వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ దట్ ఎంపవరింగ్ ఉమెన్ అసెస్ బట్ రిమెంబర్ ద స్కీమ్ ఓకే సో గ్రాస్ రూట్ లెవెల్లో మనకి ఓకే సో ఐడెంటిఫైబుల్ ఫీచర్స్ కానీ సో యూసేజ్ కానీ పెంచాలి అనేటటువంటి ఒక మెయిన్ ఉద్దేశం అనమాట సో డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించినంతవరకు ఓకే రైట్ తెలిసి సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి మే ఇరవై నాలుగున ఏ దేశం కామన్వెల్త్ దినోత్సవాన్ని జరుపుకుంటుంది సో జనరలీ ద మెయిన్ పర్పస్ అంటే కరెంట్ అఫైర్స్ ఎవరైతే ఫాలో అవుతున్నారు రెగ్యులర్గా మన ఛానల్లో సో దే కెన్ ఈజీలీ ఆన్సర్ దీస్ క్వశ్చన్స్ అనమాట బికాస్ మన మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న క్వశ్చన్స్ ఇవన్నీ కూడా రైట్ సో భారతదేశమా యునైటెడ్ కింగ్డమా కెనడానా ఆస్ట్రేలియానా సో మే ట్వంటీ ఫోర్త్లో ఇంపార్టెంట్ డే మనం ఫస్ట్లోనే డిస్కస్ చేసుకుంటాం కదా సో భారతదేశం జరుపుకుంటోంది అని చెప్పేసి కూడా మనం నేర్చుకున్నాం ఆల్రెడీ సో దట్ ఈస్ ద రీజన్ ఐమ్ నాట్ గివింగ్ ఎనీ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ బికాస్ వి హ్యావ్ ఆల్రెడీ లర్న్ కదా రైట్ ఎనీవే రిమెంబర్ అండి సో మే ట్వంటీ ఫోర్త్ ఏ కామన్ ఏ కామన్ ఏ దేశం కామన్వెల్త్ దినోత్సవాన్ని జరుపుకుంటుంది అంటే భారతదేశం గుర్తుపెట్టుకోండి రైట్ కార్యనిర్వాహక మండలి ఎన్నికల్లో ఇటీవల భారత తైక్వాండో అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు దీపక్ శర్మనా రవికుమార్ గారా నామ్ దేవ్ శిర్వాకరా ఓకే పూజా మెహతానా సో ఇది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నామండి సో నామేవ్ షిర్గాకర్ ఓకే సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో తెరు మనకి సో కార్యనిర్వాహక మండలి ఎన్నికల్లో ఇటీవల భారత నైక్ అధ్యక్షుడిగా మనకి నామినేట్ అయినటువంటి పర్సన్ అని గుర్తుపెట్టుకోండి ఓకే అంతర్జాతీయ బాస్కెట్ బాల్ సమాఖ్య ఆసియా అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు సో డెఫినెట్లీ మనం ఈ మధ్య కాలంలో చూసినట్లయితే అపాయింట్మెంట్స్ మీద కాస్త బలంగా ప్రశ్నలు కరెంట్ అప్డేట్స్ కి సంబంధించి వస్తున్నాయి సో అంటే మరి పర్సనల్ డీటెయిల్స్ ఏం అడగట్లేదండి సో జస్ట్ నేమ్ అసోసియేషన్ పేరు ఇచ్చేసి అసోసియేషన్ కానీ సో అసోసియేషన్ ఇచ్చేసి పేరు అడగడం కానీ సో వెరీ రేర్ కేస్ పాసిబిలిటీ మనకి పర్సనల్ డీటెయిల్స్ మీద క్వశ్చన్స్ అవి రావడం జరుగుతుంది అనమాట సో ఓకే సో టు షో యూ ఇలా మాదిరి ప్రశ్నలు వస్తూ ఉన్నాయనే విషయం చెప్పడం కోసం చెప్తున్నాను బట్ ఎనీవే దోస్ హూ ఫాలోస్ ద కరెంట్ అఫైర్స్ రెగ్యులర్లీ కెన్ ఏబుల్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్స్ ఓకే సో వెరీ ఇంపార్టెంట్ సో అంతర్జాతీయ బాస్కెట్ బాల్ సమాఖ్య ఆసియా అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైంది గోవింద్ గోవిందరాజ్ గారు సో అ ఫస్ట్ ఇండియన్ అని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం అవునా రైట్ భారత క్రికెట్ మాజీ కెప్టెన్ డాష్ని అది ఎవరిని త్రిపుర టూరిజం బ్రాండ్ గా నియమించారు విరాట్ కోహ్లీనా ఎంఎస్ ధోనీనా సౌరవ్ కోహ్లీనా ఓకే సో సచిన్ టెండూల్కరా సో ఇలాంటి క్వశ్చన్స్లో మనం ఎమోషనల్గా మనకు తెలియదు ఒకవేళ తెలిస్తే వీ కెన్ డెఫినెట్లీ మార్క్ బట్ తెలియకపోయినప్పుడు సో విరాట్ కోహ్లీ ఫ్యాన్ కానీ సచిన్ టెండూల్కర్ గారు ఫ్యాన్ కానీ ఉంటే సో మా మార్క్ చేయకూడదు అనమాట ఓకే సో కొంచెం కేర్ఫుల్గా మనకు ఆన్సర్ చేయాలి ఓకే సో ఆన్సర్ ఏంటండి సౌరవ్ గంగూలీ గారు right భారతదేశంలో ఖేలో ఇండియా క్రీడల మూడవ ఎడిషన్ కు ఆతిథ్యం ఇచ్చిన రాష్ట్రం ఏది తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ సో మీరు క్వశ్చన్ చూడండి సో అన్లెస్ వీ డూ కేర్ఫుల్లీ ఫాలో డైలీ కరెంట్ అఫైర్స్ అంటే ఫ్యాక్ట్స్ మనకి ప్రత్యేకంగా గుర్తు పెట్టుకుంటే తప్ప ఆన్సర్ చేయలేనటువంటి క్వశ్చన్స్ అనమాట అనలిటికల్ క్వశ్చన్స్ కాదు ఇవన్నీ కూడా ఓకే సో ఎనీవే ఆన్సర్ ఏంటండి సో ఆన్సర్ యూపీ అండి సో ఇట్ ఇస్ నాట్ తమిళనాడు ఇట్ ఈస్ నాట్ కర్ణాటక మహారాష్ట్ర ఓకే సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో యూపీ మనకి ఆతిథ్యం వచ్చినటువంటి రాష్ట్రంగా మనకి కరెంట్ అఫైర్స్ లో ఉంది భారతీయ రైల్వే ఎన్ని బ్రాడ్ గేజ్ లను బంగ్లాదేశ్ కు అప్పగించింది పద పదిహేను ఇరవై ఇరవై ఐదు ఓకే సో ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్ అండి సో ఆన్సర్ ఏంటండి ఇరవై అనమాట ఓకే దీని గురించి కూడా మనం ఎలాబొరేటివ్ గా డిస్కస్ చేసుకున్నాం ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం భారతదేశం యొక్క జీ ట్వంటీ ప్రెసిడెన్సీ యొక్క నేపథ్యం ఏమిటి ఓకే సో కుటుంబమా శ్రేయస్సు కోసం ప్రపంచ ఐక్యత అందరికీ స్థిరమైన అభివృద్ధి ప్రపంచ సహకారాన్ని అభివృద్ధి చేయడం సో ఇది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం సో దీని ఆన్సర్ అయితే నేను చెప్పట్లేదండి సో ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి ఎవరైతే ఈ రోజే వీడియో చూసినా వాళ్ళు కూడా ఆన్సర్ చేయండి విల్ సి ఓకే సో హౌ మచ్ నాలెడ్జ్ అండ్ హౌ మచ్ ఇంట్రెస్ట్ దట్ కి ఉందో చూద్దాము ఓకే సో ఆన్సర్ ఎవరైతే కరెక్ట్గా మార్క్ చేస్తారో సో డెఫినెట్లీ అప్రిసియేషన్ విల్ బి గివెన్ ఓకే రైట్ సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి రైట్ సో ఓకే సో దీస్ ఆర్ ఆల్ సమ్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అండి సో మిస్లీనియస్ టాపిక్స్ ఏమైనా ఉంటే సో నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం బట్ రిమెంబర్ సో ఈ కరెంట్ అఫైర్స్ని బట్టి ఓకే సో కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ని బట్టి మీకు ఏమర్థమైంది ఏమర్థమైంది అంటే సో డెఫినెట్లీ యూ మస్ట్ హ్యావ్ టు ప్రాక్టీస్ ఫ్రమ్ యువర్ ఎండ్ అదర్వైజ్ ఖచ్చితంగా మర్చిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి సో నాట్ జస్ట్ రీడింగ్ వినేసి వదిలేయడం మాత్రమే కాదు ప్రాక్టీస్ ఫ్రమ్ యువర్ ఎండ్ డెఫినెట్లీ గివ్స్ యూ గుడ్ సక్సెస్ ఓకే రైట్స్ అంటీల్ దెన్ కీప్ ప్రాక్టీసింగ్ థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే